मंगलगिरी एनआरए आस्पत्रि में सुदीर्घंगा ईडी सोदालु कोनसागुतुन्नायि। निन्न उदयं 10 गंटलकु मोदलैन ईडी सोदालु विरामं लेकुंडा कंटिन्यूगा कोनसागुतुन्नायि। एनआरए आस्पत्रि माजी डैरेक्टर्स नि तेच्चि मरी विचारिस्तुन्नारु। आस्पत्रि में कीलकंगा पनिचेसिन व्यक्तुल्नि सैतं विचारिस्तुन्नारु। एनआरए आस्पत्रि अक्रमालपै ईडी अधिकारुलु तीग लागुतुन्नारु। एनआरए आस्पत्रि गत इमेजमेंट क्षमिंचाली मेनेजमेंट टीडीपी माजी मंत्री आलपाटी राजा कीलकंगा व्यवहरिंचारु। सुदीर्घ कालं पाटु एनआरए आस्पत्रि डैरेक्टर आयन उन्नारु। एनआरए आस्पत्रि की अनुबंधंगा एनआरए अग्रिटेक् प्राइवेट लिमिटेड दिव्य डिजिटल नेटवर्क प्राइवेट लिमिटेड लो कूडा भागस्वामिगा आलपाटी राजा व्यवहरिंचारु। एनआरए अग्रिटेक् लो डैरेक्टर आलपाटी राजा भार्य माधवी बाध्यतलु निर्वर्तिंचारु। एनआरए आस्पत्रि नुंचि निधुलु दारि मळ्ळिंचेंदुकु एनआरए अग्रिटेक् प्राइवेट लिमिटेड नि उपयोगिंचुकुन्नट्टु ईडी की आधारालु दोरिकिनट्टुगा तेलुस्तोंदि। आस्पत्रि निर्माणं काकुंडाने 43 कोट्लु अक्रम मार्गंलो दारि मळ్ళించినట్లుగా ईडी గుర్తించింది। మరోవైపు ఈనాడు రామోజీ సమీప బంధువు అక్కినేని మణి చైర్మన్ గా ఉన్న విజయవాడ భారతీ నగర్ లోని అక్కినేని విమెన్స్ ఆసుపత్రిలో కూడా ఈడీ సోదాలు జరిగాయి। అక్కినేని మణి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో డైరెక్టర్ గా వ్యవహరించారు। అక్రమాల్లో అక్కినేని మణి పాత్రపై ఇప్పటికే ఈడీ ఆధారాలు సేకరించింది। అక్కినేని మణితో పాటు ఎన్ఆర్ఐ డైరెక్టర్స్ గా వ్యవహరించిన నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలపాటి శ్రీనివాసరావు, నళిని మోహన్ లను ఈడీ విచారిస్తోంది। తనికిల్లో కీలక డాక్యుమెంట్స్, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు। విజయవాడ భారతీ నగర్ లో స్థలం లీజ్ కు తీసుకొని అకినేని విమెన్స్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు అకినేని మణి। ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఎక్కడి నుంచి నిధులు వచ్చాయనే దానిపై ఈడీ ఆరా తీస్తోంది। మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అశోక్ చెప్పండి, నిన్నటి నుంచి ఏకదాటిగా సోదాలు జరుగుతూ ఉన్నాయి, ఎలాంటి ఆధారాలు ఈడీ దగ్గర లేకుండా ఇంత నిర్మిరామంగా ఈడీలు సోదాలు జరగటం మనం చూడలేదు। సో ఏ ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయని తెలుస్తోంది, అలాగే ఇక్కడ తీగలాగితే ఎక్కడ డొంక కదిలే అవకాశం ఉందని చెప్తోంది? స్పష్టమైన ఆధారాలతోనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు। ఆరు నెలల క్రితమే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కి సంబంధించి అలానే మెడికల్ కాలేజీకి సంబంధించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయంటూ టీడీ అధికారులకు ఫిర్యాదులు ఉన్నాయి। దాంతో పాటు కొన్ని సాక్ష్యాలను కూడా ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళు ఈడీ అధికారులకు ఇచ్చారు। దీంతో పూర్తి స్థాయిలో 4 నెలల నుంచి ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు। కొంతమందికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ ప్రిన్సిపల్ మీదనే విచారణ చేశారు। ఫైనల్ గా నిన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ పైన అలానే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ విజయవాడలోని గతంలో పనిచేసిన ఎన్ఆర్ఐ డైరెక్టర్ అక్కినేని మణి హాస్పిటల్ పైన దాడులు చేశారు। ఈ దాడుల్లో కొన్ని కీలకమైన ఆధారాలు లభించినట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది। దాంతో పాటుగా గతంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ అవతల పైన కేసు నమోదైంది। అయితే పూర్తి స్థాయిలో ఈ కేసును పోలీసులు కూడా విచారించారు। ఈడీ అధికారులు మంగళగిరి రూరల్ పోలీస్ పోలీసులతో కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా కొంత సమాచారంతో పాటు ఆధారాలను కూడా ఇచ్చారు। పూర్తి స్థాయిలో ఇదైతే దర్యాప్తు జరుగుతుంది। నిన్న మార్నింగ్ వరకు, అంటే నిన్న మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు హాస్పిటల్లో ఉన్న కీలకమైన వ్యక్తులను విచారించారు। తరువాత అర్ధరాత్రి సమయంలో బయట నుంచి గతంలో పనిచేసిన ఈ ఎన్ఆర్ఐ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి విచారించారు। ఎన్ఆర్ఐ లో కీలకంగా అడ్మినిస్ట్రేషన్ ఇందులో ఉన్న వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విచారిస్తూ ఉన్నారు। దాదాపు 22 గంటల నుంచి విచారణ అయితే కొనసాగుతూ ఉంది హరి। ఓకే అశోక్।